మార్నింగ్ ఏంటి మార్నింగ్ మార్నింగే పళ్ళు పువ్వులు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, పూజకి రెడీ అవుతున్నాను. ఇంకా మన డైలీ వ్లాగ్ రొటీన్ అనమాట. ఇంక ఇవన్నీ చేసుకోవాలంటే నైట్ అంతా వర్క్ చేసుకుంటే మనం పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ ఇలా ప్లెజెంట్గా లెగగలుగుతాం. నేను ఆల్మోస్ట్ నా పనులన్నీ కూడా నేను మార్నింగ్ ఎర్లీగా పూజ చేసుకోవడానికి నైట్ చాలా పనులు చేసుకుంటాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం లాంటి అన్నీ నైట్ చేసేసుకుంటాను. నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో నైట్ వేసేస్తాను, అంటే ఆన్ చేయను కానీ వేసెస్ రెడీగా ఉంచుతాను అనమాట. మార్నింగే ఆన్ చేస్తాను. తర్వాత వచ్చేసి కిచెన్ అంతా శుభ్రంగా సింక్లో సామాన్లు ఏమీ లేకుండా మొత్తం కడిగేస్తాను. అంటే పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి బయట వేసేస్తాను అనమాట. టబ్బులు వేసేసి బయట పెట్టేసి మూత పెట్టేస్తాను. రవణం వచ్చాక కడుగుతుంది అనమాట. ఇంకా చిన్న చిన్న టిఫిన్ ప్లేట్స్, తర్వాత టీ గిన్నెలు, ఇలాంటి పాలు తోడు పెట్టుకునే గిన్నెలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను ప్లేట్స్ అన్నీ. ఆ తర్వాత ఇంక స్టవ్ అంతా క్లీన్ చేసేస్తాను అనమాట. మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ముగ్గులు కూడా అన్నీ కూడా కొన్ని కొన్ని సార్లు కూడా ఈవినింగ్ వేసేసుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా అయితే నాకు ప్లెజెంట్గా నడుస్తుంది. లేదంటే గజిబిజిగా ఏదో హడావుడిగా ఏదో గజిబిజిగా నడుస్తుంది అంతా. ఇంకా మందారాలు అవి కూడా గార్డెన్ నుంచి కోసి తెచ్చానమాట. గులాబీలు బయట నుంచి వచ్చినవే. ఈరోజు ముద్ద మందారం స్పెషల్గా పూసింది అనమాట, ఫస్ట్ టైం అనమాట. ఇది ప్లాంట్ వేసిన తర్వాత ఈరోజు వచ్చింది పువ్వు. సో ఇంకా దేవుడికి పెడదామని కోసుకొచ్చానమాట. ఇంకా బావడి పళ్ళు, అరటిపళ్ళు ఇంకా ప్రసాదంగా పెడుతున్నాను అనమాట. ఇంకా మండే అంటే నాకు కొంచెం విశేషంగానే పూజ చేసుకుంటాను. ఇది మండే బ్లాగ్ అనమాట యాక్చువల్లీ. ఏంటంటే మండే వచ్చేసి ఫ్రైడే కొంచెం విశేషంగానే చేస్తాను పూజ. మండే నేను పాస్టింగ్ కూడా ఉంటాను అనమాట. ఇంకా మధ్యాహ్నం ఇంకా లంచ్ అది ఏం చేయను, మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయను. ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే లిక్విడ్స్ కానీ తీసుకుంటాను అంతే. ఇంకా ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఇంకా నాకు డైట్ కూడా అవుతుంది రెండు ఇంకా అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, ఇంక ఇలా అయితే దేవుడికి స్టార్ట్ అయిందనమాట. ఇంట్లో పొద్దున్నే ఇంకా సెవై పూజ చేసుకున్నాను నేను. ఇంకా ఇంకా వసంత నవరాత్రులు అవి కూడా బాగా కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది పూజలు. వసంత నవరాత్రులు అయిపోయింది. ఇంకా నార్మల్గా ఇంకా రెగ్యులర్గా నిత్యం పూజ చేసుకునేవి. ఇంకా ఆవునై దీపారాధన చేస్తాను. ఇంకా మండే అనేటప్పటికంటే డైలీ ఆవునైతో చేస్తాను, కానీ కొన్ని దీపాలన్నీ కూడా కొంచెం కొబ్బరి నూనెతో పెడతాను అనమాట. కామాక్షి దీపం ఉంది కదా, కొబ్బరి నూనెతోనే పెడతాను. ఇంకా బాబాగారి దగ్గర డైలీ దీపం పెడతాను అనమాట. సో థర్స్డే అంటే కొంచెం విశేషంగా ఉంటుంది. లేదు నార్మల్ డేస్ అయితే కనుక జస్ట్ మామూలుగా దీపం పెట్టేసి కొంచెం ప్రసాదం పెడతానమాట. బాబాకి డ్రెస్సెస్ వచ్చేసి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నాను వీడియోస్లో. ఇంకా ఎప్పుడైనా థర్స్డే అలాగా మారుస్తాను అనమాట బాబా డ్రెస్సులు అన్నీ కూడా. ఇంకా థర్స్డే కానీ ఏదైనా బాగా పండుగలు అది వచ్చినప్పుడు బాబాకి మంచిగా డ్రెస్సులు వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా బాబాగారు ఎలా వచ్చారు ఏంటి అన్న సంగతి. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి లుక్ వేసాను. ఈరోజు థంబ్నైల్లో చూసారు కదా మీరు ఆ విశేషాలన్నీ కూడా నేను చెప్తాను. ఇంకా ఈరోజు ఏం జరిగింది అన్న సంగతి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది విషయం ఏంటన్నది. సో ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెండు అరటిపళ్ళు తిన్నాను అనమాట. ఇంక ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇంక మధ్యాహ్నం ఆకలిస్తా కనుక రాగి సూప్ ఏదైనా తాగుతాను, లేదంటే లేదు. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు స్ట్రెండ్స్. గైస్, మీరు చాలామంది వీడియో చూసి లైక్ చేయకుండా వదిలేస్తున్నారు. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో పూజ అయితే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అంతా ఇలాగ అవుతుంది అనమాట, డే వ్లాగింగ్ ఈరోజు. మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకుంటున్నాను, మంచి విషయం కాదు, అసలు నాకే షాక్ అయిన ఒక విషయం అనమాట. మీరు తమ్మునే చూస్తూ ఉంటారు కదా ఆల్రెడీ మార్నింగ్ పూజ అంతా అంతా బాగానే అయిపోయింది, అంత బాగుంది. తర్వాత వచ్చేసి నేను నాలాగా ఎవరు మోసపోయినా ఫోన్ వచ్చింది అనమాట. సో ఫోన్ వస్తే సరే పికప్ చేశాను, నేనే పికప్ చేశాను. చేసి నేను ఏం చేశానంటే సంజుకి చెప్పాను అనమాట, వెళ్ళి ఆర్డర్ తీసుకోమని చెప్పాను. చెప్పాను కానీ సంజు నేను అప్పుడు ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ అండ్ పూజలో ఏదో ఉన్నాను, ఎక్కువగా మాట్లాడలేదు. మాట్లాడకుండా నేను సంజుకి చెప్పాను అనమాట ఇలా ఆర్డర్ తీసుకోనేసి. కానీ ఆడు నేను చెప్దాం అనుకుంటున్నాను ఐటమ్, నేను ఎప్పుడు పిల్లలకి ఐటమ్ ఏంటన్నా చెప్తాను నేను ఫస్ట్, దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా చూసుకుని తీసుకుంటానని చెప్పేసి ఐటమ్ ఫలానాదని చెప్తానమాట. వాడు వినిపించుకోకుండా కిందకి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి ఆర్డర్ అయితే తీసుకున్నాడు, 700 పే చేశాడు, పే చేసి ఆర్డర్ అయితే తీసుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ చేస్తానని చెప్పాను. నాకు ఫస్ట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారని అంటే ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ చేస్తున్నారని అడిగారు అనమాట. అలా చెప్తే సరే ఫ్లిప్కార్ట్లో నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను ఒకటి, సరే అదే వచ్చిందిలే వచ్చి ఉంటుందిలే అనేసి నేను ఏం చేస్తానంటే సంజుకి చెప్పాను. కానీ అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే నేను ఐటెం చెప్పేలోపు సంజుకి ఎందుకు వెళ్ళిపోయాడు అనమాట, సర్లే ఎప్పుడు తెచ్చేదా కదా తెచ్చేస్తాడులే అనేసి అనుకున్నాను. సో నేను పెట్టింది ఏం పెట్టానంటే నేను ఫ్లిప్కార్ట్లోనే మొజటస్ పెట్టాను అనమాట. సంజు బాటిల్స్
మొజటస్ పెట్టాను. 2 మొజటస్ అంటే ఇలా బాటిల్స్ లా ఉంటాయి కదా, నేను చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటికే సంజుకి. నేను మొజటస్ పెట్టాను, బాటిల్ ఇలా ఉంటుంది ప్యాకింగ్ అని చెప్దాం అనుకుంటున్నాను. ఈ లోపు వెళ్ళిపోయాడని చెప్పాను కదా, వీళ్ళైతే ప్యాకింగ్ 700 పే చేశాడు, వాడు వెళ్ళిపోయాడు, ఇది తెచ్చాడు ప్యాకింగ్. ఇగో ఈ మొజటోస్ పెట్టాను అనమాట నేను. ఇది బ్లూ మొజటో ఒకటి వచ్చేసి, ఇది వచ్చేసి మింట్ సిరప్ ఒకటి, అంటే సిరప్స్ ఇవి. సిరప్ తో మనం దీన్ని మనం 7-Up వేసి మనం 1-2 స్పూన్స్ మనం ఇది సిరప్ వేసుకుని ఇందులో 7-Up మిక్స్ చేసి చేస్తే మనకి మొజటో ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంత గుడ్ గా లేదా బ్యాడ్ గా లేదు, మీరేం ట్రై చేయకండి. ఓకే, నాట్ సో బ్యాడ్ అండ్ గుడ్. సో అయితే నేను అయిపోయింది కదా, ఇంకా నా పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తర్వాత ప్యాకింగ్ ఏం తెచ్చేదని చెప్పేసి చూద్దాం అనుకుంటే అవి రావాల్సిన ప్లేస్ లో ఏం వచ్చాయో మీకు చూపిస్తాను. ఇది వచ్చింది, ఈ ప్యాకెట్ వచ్చింది. దీనికి 700 పే చేశాడు అనమాట. ఈ ప్యాకెట్ వస్తే లోపల ఏముందంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఉంది. ఏదో షాక్ అయిపోయాను చూసి, నాకు ఫస్ట్ టైం అనమాట ఇలా అవ్వడం. ఇది వచ్చింది 700 అంతే అయిపోయింది, 700 పే చేస్తే మళ్ళీ వెంటనే కాల్ బ్యాక్ చేస్తే మీరు కస్టమర్ కేర్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అన్నాడు. ఎలాగోలా పాటు పడి ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం చూసి ఎన్ని చేస్తే అసలు నో రెస్పాన్స్ అనమాట. అక్కడంతా బ్లాక్ అని వస్తుంది అనమాట, అసలు వెబ్సైట్ లేదు, యాప్ లేదు, అసలు కస్టమర్ సర్వీసే లేదు. అసలు ఇదిగో ఈ ప్యాకెట్ ఇలా ప్యాక్ చేసేసి వచ్చేసింది, సేమ్ ఫ్లిప్కార్ట్ లాగే ఉంటుంది. ఇదిగో ప్యాకెట్ అమెజాన్ అంతా ఫ్లిప్కార్ట్ ఆర్డర్లాగే ఉంటుంది, చూడండి ఏం తేడా ఉండదు, కవర్ ఇలా ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ మనం ఎలా కనిపెట్టాలంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట, మన స్కానర్ ఇక్కడ ఉంటుంది, దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఇదంతా డూప్ అనమాట, డూప్ కవర్ లో వచ్చేసి సేమ్ మన అడ్రస్, మన ఫోన్ నెంబర్ ఇదిగో చూడండి, 2 సుబ్రహ్మణ్యం పాయకరపేట రాజుగారి బిడ్డ న్యూ కాలి యాజ్ చేసి మన మొబైల్ నెంబర్ తో సహా వస్తుంది. చూడండి అసలు ఎవరైనా అనుకుంటారు అసలు ఇలా జరుగుతుంది, ఇది ఎలా జరిగిందో కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యాకెట్ అయితే ఇలా వచ్చేసింది, ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు అసలు బోర్ పని చేయలేదు. అసలు 700 పే చేసేస్తే వెంటనే ఆ అబ్బాయి కాల్ చేశాను అనమాట. కాల్ చేసి ఆ అబ్బాయి కాల్ చేస్తే, లేదు మేడం మీరు ఇలాగా మీరు కస్టమర్ కేర్ ఏదో సమ్ వెబ్సైట్ పేరు ఏదో చెప్పాడు అనమాట. మాకు ఎక్కడి నుంచి వచ్చిందో పేరు చెప్తే అసలు అది ఏ వెబ్సైట్ లేదు, అసలు యాప్ లేదు, అసలు ఏ సర్వీస్ లేదు అనమాట. సో అంతా కూడా అయిపోయింది, ఉష్కాకి డమ్మి అయిపోయింది 700 అనేసి అనుకున్నాను. బట్ కానీ ట్రై చేస్తాం, వన్డే అంతా ట్రై చేస్తాం, పని అవ్వలేదు. సో అయితే అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు ఇది ఏమైందంటే, అసలు యాజ్ చేసి ఈ అడ్రస్ కూడా మన ఫోన్ నెంబర్తో సహా వచ్చిందంటే ఏంటంటే, మనం ఏదైతే మన ఆర్డర్లో ఇన్స్టాలో కానీ మనం క్లిక్ చేసి ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా వెబ్సైట్ ఆన్లైన్ యాప్స్ నుంచి మనం షాపింగ్ చేస్తూ క్లిక్ చేస్తూ మన అడ్రస్ అవి ఇస్తూ ఉంటాం కదా, సేమ్ అక్కడ ఏదో మనకి జరుగుతుంది అనమాట. అక్కడ అడ్రస్ల దగ్గర జాగ్రత్త ఉండాలి. మన మొబైల్ నెంబర్తో సహా వచ్చేస్తున్నాయంటే మనం ఎవరికైతే అడ్రస్ ఇస్తున్నామో వాళ్ళు అక్కడి నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట మనకి. మనకి ఏముంది, మన అడ్రస్ పెట్టేసి ఫోన్ నెంబర్ పెడతారు, మనం ఏదో ఫ్లోలో ఉంటాం. మనం అఫ్కోర్స్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే మనం ఏమనుకుంటాం, అదే వచ్చిందనుకో వెంటనే పే చేసేస్తాం. మనం వన్స్ ప్యాకెట్ తిప్పకుండా మనం పే చేయకుండా ఇది మాది కాదు రిటర్న్ పట్టుకెళ్ళిపోండి అంటే మనం సేవ్ అయిపోయినట్టే. అవి ఒక్కటే జాగ్రత్తగా చూసుకోవాలి. అదే నేను మిస్టేక్ చేశాను అనమాట, నేను ఈ ప్యాకెట్ తిప్పకుండా నేను అసలు జస్ట్ ఇలా టచ్ చేసి చూస్తే వెంటనే రిటర్న్ ఇచ్చేమన్నాను. వెళ్ళింది సంజు వెళ్ళాడు కాబట్టి నాకు బైక్ తెచ్చేదాకా పే చేసేదాకా నేను చూడలేదు అనమాట. ఒకవేళ అలా ఏదన్నా మన అనుమానాస్పదంగా ఉంది అంటే కనుక మనం ఎప్పుడు దీన్ని ఓపెన్ చేయకుండా దాన్ని మనం పట్టుకెళ్ళిపోబాబు అని చెప్పేస్తే అయిపోయింది, ఇంకా అక్కడతో సేవ్. ఇంకా లేదు మనం ఓపెన్ చేసి దీన్ని రిటర్న్ పెట్టాలంటే అసలు జరిగే పని కాదనమాట. ఇలా ఈ 700 పోయిన తర్వాత రేపు పొద్దున్న ఇంకొకటి అవుతుంది. అందుకనే మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇన్స్టాల్లో కానీ ఏదైనా యాప్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి మీషో యాప్స్లో మనం ఏదైనా అడ్రస్ ఇచ్చి మన ప్రోడక్ట్ పెట్టుకుంటే కనుక, ఒకవేళ మీరు పెట్టకపోయినా సరే ఎవరైనా ఫోన్ చేసి మేడం మీ పేరు మీద ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్తే కనుక, ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దాని ప్రైస్ ఎంత, అసలు మీరు పెట్టిన ప్రోడక్టా కదా, అసలు మీరు పెట్టారా లేదా, ఆ విషయం కరెక్ట్గా కనుక్కోండి. కరెక్ట్గా కనుక్కున్న తర్వాత ఒకవేళ నిజం మీదే అనుకోండి, పిల్లలు మాత్రం పంపించకండి. పిల్లలు పంపించినా అట్లీస్ట్ ఆ ప్రోడక్ట్ లోపల ప్యాకెట్లో ఏముందో క్లియర్గా చెప్పండి. అసలు క్లియర్గా చెప్తే దాన్ని బట్టి మనకు వస్తుంది అనమాట. మనం పే చేసిన తర్వాత మనం చేసేదే లేదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాలో ఇలా చూసినప్పుడు మనం ఏదైనా బాగుందని చెప్పేసి క్లిక్ చేసేసినా సరే మనకి వచ్చేస్తాయి అనమాట. ఇలా మనం ఏదో ఆర్డర్ పెట్టినట్టు మనకు వస్తుంది అనమాట. ఈ అడ్రస్కి వచ్చాయంటే మనం ఏం చేస్తాం అంటే పప్పులో కాల్ చేసినట్టే. ఇంకెలా ఇది ఫస్ట్ టైం అనమాట నాకు జరగదు. నాకు ఇంతకు ముందు ఎప్పుడు నేను ఎప్పుడు ఇలా ఫేస్ చేయలేదు. నాకు అర్థం కాలేదు అసలు ఇది ఏంటి, అసలు ఇది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎన్ని ఒక రోజు అంతా కూర్చొని చూసి చూస్తే అసలు నేను పెట్టలేదు, అసలు ఇది ఎలా వచ్చిందో కూడా తెలియదు. అసలు తర్వాత మర్నాడు వచ్చేసి ఫ్లిప్కార్ట్ అతను వచ్చాడు అనమాట. వచ్చి అబ్బాయి వచ్చి వెళ్ళిపోయాడు. నేను కరెక్ట్గా అప్పుడు చూసినా ఎప్పుడంత అసలు ఈజీగా పట్టేస్తాను ఏదన్నా అలాంటిది, ఒక రూపాయి ఎప్పుడు మోసపడం అంటే ఎప్పుడు జరగలేదు. అసలు ఇలా పట్టేస్తాను అసలు ఏదన్నా తేడా వచ్చిందంటే అంత అలర్ట్ గా ఉంటాను. అలాంటిది నేనే ఇలాగా అయ్యిందంటే మరి మామూలుగా నార్మల్ గా ఇంత క్లియర్ గా చూసుకోకపోయినా అటు ఇటు నార్మల్ గా ఆర్డర్లు పెట్టుకున్న పరిస్థితి ఎలా ఉంటది. ఇంకా చూడండి ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి మనకి ఇలా ఆర్డర్ వచ్చింది మేడం అంటే అసలు ముందు కన్ఫర్మ్ చేసుకోండి, మందా కాదా అసలు మనం పెట్టామా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే
ఈ మధ్య అప్పుడు నేను అడిగాను అనమాట, ఇప్పుడు మనకి రెగ్యులర్ గా తెచ్చే అబ్బాయిని అడిగితే నేను మేడం ఇలాగే అవుతుంది, చాలా మందికి అవుతుంది ఇలాగా, మీరు ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్ చేసుకోండి, ప్రోడక్ట్ పేరు అడగండి, అసలు మీరు పెట్టిందా కాదో కనుక్కోండి, అసలు ప్రోడక్ట్ పేరు అడిగి అసలు మీదా కాదా, అసలు మీరు పెట్టారా లేదో ఒకసారి బాగా ఒకసారి యాప్కి వెళ్ళి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వెళ్ళి చెక్ చేసుకోండి బాగా మీరు పెట్టిందా కాదా అనేసి అప్పుడే మీరు పే చేయండి, లేదంటే ముందు అసలు పే చేయొద్దు. తర్వాత మనం ఎలా కనిపెట్టాలంటే ఇలా ప్యాకింగ్ దగ్గర మనకి కరెక్ట్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే మనకి మంచి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అనమాట, ఇలా కోడ్స్ ఉంటే దాన్ని చూసి స్కాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది, ఇదేదో దూపుది అనమాట, ఇది ఒరిజినల్ కదా, కవర్ కూడా తేడాగానే చూసారా. అవన్నీ ఇవన్నీ నేను తర్వాత అయిన తర్వాత అంతా అయిన తర్వాత అబ్జర్వ్ చేశారనమాట, ఇంకా అంతా అయిన తర్వాత చేసేదే లేదు కదా. సో అందరూ కూడా నాలాగే ఎవరు మోసపోకూడదు, ముందుగానే వీడియో వెంటనే చేస్తున్నాను అనమాట, ఎందుకంటే చాలా మంది ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, ఎండకు బయటకు వెళ్ళాక మనకు అవసరమైన ఏమైనా కొంటూ ఉంటాం. సో ఇదేంటంటే ఇంకా దానివల్ల ఏంటంటే ఎక్కువైపోయాయి కదా, యాప్స్ అయ్యి ఎక్కువైపోయి, షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది కదా. సో దానివల్ల ఇలాంటివి చాలా జరుగుతున్నాయని అబ్బాయి కూడా చెప్పాడు నాకు. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లిప్కార్ట్ అయితే ప్రాబ్లం లేదు, మన పేర్లు అవి మెన్షన్ చేసి ఉంటాయి, కాకపోతే ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి ఏదైనా ఇన్స్టా కానీ ఏదైనా కొత్త వెబ్సైట్ నుంచి ఏదైనా మనం షాపింగ్ చేస్తాం అనుకోండి, తస్మత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చాలా అంటే చాలా జాగ్రత్త, ఎందుకంటే ఆన్లైన్ ఎక్కువైపోయింది కదా, షాపింగ్ అదే ఎక్కువైపోయింది. ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది మన లైఫ్ అంతా కూడా, సోషల్ మీడియాలో ఏం చూస్తే అది ఇమీడియట్ గా మనం కావాలనుకుంటున్నాం, అది మనమే మనం చూస్ చేసుకోవాలి, మనమే కంట్రోల్ చేసుకోవాలి, మనమే కంట్రోల్లో పెట్టుకుని అన్ని కరెక్ట్ గా మనం చూస్తుంది, మనకి ఏదవసరం అదే తీసుకోవాలి. ఫస్ట్ ఏదైనా నా దగ్గర ఒక చిన్న టెక్నిక్ ఉంది, మనకి ఫస్ట్ ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఆన్లైన్ ఏదైనా కొనాలి అనుకున్నాం అనుకోండి, దాన్ని ఎంత అసలు మనం ఎంతవరకు దాని అవసరం మనకుందని ఫస్ట్ ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి. అసలు తర్వాత ఏమో ఎంతవరకు మనకు యూజ్ అవుతుంది, దాన్ని మనం యూజ్ చేస్తున్నామా లేదా, ఆన్లైన్లో పెట్టిన ప్రతిదీ మనకు యూజ్ అవుతుందా లేదా, అసలు మనకు దానికి అది అవసరమా లేదా, ఇప్పుడున్న సిచ్యువేషన్ మనకు అవసరమా లేదా అన్నది ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే అక్కడ మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఖచ్చితంగా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, చాలా మందికి యూజ్ అవుతుంది బాగా. సో చూసారు కదా ఇలా జరుగుతుంది అనమాట, అబ్బాయి కూడా చెప్పండి నాకు చాలా మేడం లేదు మేడం చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఎలాగే అవుతుందంట, మీరు జాగ్రత్తగా ఉండాలి అనేసి. సో అందుకని అందరూ అలర్ట్గా ఉండాలి, ఒకవేళ చూసుకోండి ఇలాంటి ఏదైనా క్లిక్స్ అవి ఏదైనా లింక్స్ అవి క్లిక్ చేసేస్తున్నా సరే మనం చాలా ఇబ్బందిలో పడతాం అనమాట. ఆన్లైన్ షాపింగ్లతో అయితే ఇబ్బంది ఉంది కొంచెం, ఇన్స్టాగ్రామ్లో కొత్తవి అయితే ఏమన్నా ఉన్నా చూసినా కొంచెం అవాయిడ్ చేసండి, అవాయిడ్ చేస్తే మనకు అవసరమైతేనే దాని జోలికి వెళ్ళండి, లేదంటే కనుక ఎందుకంటే మనం ఇప్పుడు అవన్నీ చూస్తాము, చూసి అట్రాక్ట్ అవుతాము, కొనుక్కుంటాము, కొనుక్కోవడం వల్ల మనం బాధ, మనకి బాధ, వాళ్ళకి సంతోషం, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అవుతుంది, మనకి ఫైనాన్షియల్గా పెద్ద పడుతుంది అనమాట, అది చూసుకోవాలి కొంచెం. అదేంటంటే ఏం జోలికి వెళ్ళను, అసలు ఏదన్నా ప్రతీది కూడా ఎప్పుడు స్టాండర్డ్గానే ఉంటానో ఆ విషయంలో కొంచెం ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటాను నేను, అది అతిగా దేనికి వెళ్ళను అసలు, అది ఎవరికైనా యూజ్ అవుతుంది, ఒకవేళ నేననే కాదు ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది ఎక్కువగా కొనేస్తావేమో అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా బయట ఏదైనా డిమాండ్కి వెళ్ళినా సరే, అదే డిమాండ్కి వెళ్ళినా సరే నాకు అవసరమైనా నేను తీసుకుంటాను, ఏదైనా లిస్ట్ రాసుకుని వెళ్ళిపోవటం, లిస్ట్ రాసుకుని వెళ్ళిపోయి ఫస్ట్ బాగా ఒక 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుంటాను నేను డిమాండ్కి వెళ్తే కనుక. నేను ఏం చేస్తాను తెలుసా అండి మీకు, డిమాండ్కి వెళ్తే అసలు ఒక ఇప్పుడు స్నాక్స్ తీసుకున్నాం అనుకోండి, స్నాక్స్ కొన్నప్పుడు అసలు గ్రోసరీ జోల్కి వెళ్ళను, పిల్లలకి ఏదైనా ఇంట్లో కావాల్సిన స్నాక్స్కి అవి ఇవి ఓ బిస్కెట్స్ చిప్స్ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు నూడిల్స్ అని లేదంటే ఇలాగా ఏదైనా సాస్ కానీ ఇర్షెస్ ఇలాంటివి ఏమన్నా సరే మనకి ఏదైనా కాన్ఫ్లెక్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు అసలు గ్లోసరీ జోన్కి వెళ్ళినాం, అప్పుడే అది ఒకసారి అది తీసుకుంటాను. ఇంకొకసారి ఏంటంటే గ్లోసరీ తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుని ఒకేసారి గ్లోసరీ కొంటాను, నాకు 4 మంత్స్ దాకా మళ్ళీ గ్లోసరీ జోన్కి వెళ్ళను, నేను అలా డివైడ్ చేస్తూ ఉంటాను అనమాట. గ్లోసరీ ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకుంటాను, నాకు కావాల్సినవి రాసుకుంటాను, వెళ్ళినప్పుడు ఒక 6,000 ఆ 7,000 అయింది అనుకుంటాం, మళ్ళీ ఒక 5 మంత్స్ దాకా మళ్ళీ నాకు గ్లోసరీ ప్లాన్ రాదు, అలా అలా ఒక క్లారిటీ ఉంటుంది అనమాట దానికి. నేను ఎవరికైనా నేను చెప్పింది యూజ్ అవ్వచ్చు, మేబీ ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నప్పుడు మనం ఒక పెట్టి కావాల్సిన అన్ని కొనేస్తాం అప్పుడు, ఇంకా ఏదైతే 6,000 7,000 లిస్ట్లో మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయి, మన టాయిలెట్ క్లీనర్స్, మన గ్లోసరీ, మన ఇంట్లో కావాల్సిన సమస్తం ఇది లేదు అనుకుంటే మొత్తం వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు దాన్ని ఏం చేస్తానంటే అప్పుడు మళ్ళీ తర్వాత ఒక 5 మంత్స్ దాకా ఒక దగ్గర నాకు ఒక 5 మంత్స్ దాకా మళ్ళీ అసలు వెళ్ళే అవసరం రాదు, అలా డివైడ్ చేస్తాను అనమాట. సో అంత అవసరం రాదు, కరెక్ట్గా మనకి డబ్బులు కూడా కొంచెం తక్కువ పడుతుంది, డిమాట్లో కూడా కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది, మనకి కొంచెం బల్క్గానే తెచ్చుకోవచ్చు, మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. ఆ తర్వాత మనకి అప్పుడప్పుడు రెగ్యులర్గా వెళ్ళి మనం 2,000 3,000 అయ్యాకంటే ప్రతి నెల అయ్యాకంటే కూడా ఇది చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. సో అలా అయితే ఉంటుంది. ఒకవేళ ఇంకా మనకి ఇంట్లో ఏదైనా మనకి కిచెన్కి సంబంధించిన యాక్సెసరీస్ ఏమన్నా కావాలనుకోండి, ఇలా డస్ట్బిన్లు, ఇలా మగ్స్, బకెట్స్ ఇలా అంటున్నప్పుడు అది మళ్ళీ సెపరేట్గా మళ్ళీ దానిలో ఈ గ్లోసరీ దాంట్లో ఇంక్లూడ్ చేయను అసలు. ఒకవేళ కర్టెన్స్ కానీ ఇదే కర్టెన్స్ అవి నేను ఎప్పుడు కొనలేదు కానీ
ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా మనకు కావాలన్నప్పుడు ప్లేట్స్ ఇలాంటివి ఏదైనా మన కిచెన్ ఐటమ్స్ క్రాకరీ యూనిట్స్ కప్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే మళ్ళీ దానికి దేని దానికి డివైడ్ గా ఉంటది అనమాట. అంత చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది అనమాట అనిషం. అలాంటిది నాకు అయ్యిందంటే మనం చూడండి నార్మల్ గా ఉంటే ఎలా ఉంటుంది, నార్మల్ గా ఆర్డర్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకుని ఏంటి అని అడగండి. ఇదిగో చూడండి ఇది ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు, అసలు ఏంటో కూడా నాకు అర్థం కాదు. ఇది చూడండి ఇది నేను అనుకుంటున్నాను ఇది గోర్ఖ అనుకుంటున్నాను. ఇలా వేసుకుంటారు కదా గోర్ఖ, ముస్లిమ్స్ వేసుకుంటారా అదే అదేమో అనుకుంటున్నాను నేను. ఇంకా చూడండి ఇదే అదే అనుకుంటున్నాను. ఇంత పొడుగ్గా ఉంది అసలు, మళ్ళీ డ్యామేజ్ అది ఏమి లేదు అసలు, శారీ కూడా కాదు ఇది అసలు. చూడండి ఇది బ్లాక్ మ్యాజిక్ అంట. మా పిల్లలకి ఇలాగ వాట్సాప్ చేస్తే పిల్లలకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది మమ్మీ దీని మీద, ఎవరో బ్లాక్ మ్యాజిక్ వేసాడు అనేసి ఏదో అంటున్నారు. ఇగో ఇది ఎలా వచ్చింది మూట ఏం చేయాలో కూడా అర్థం కాదండి, అది పరిస్థితి. సో తస్మత్ జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, చాలా మందికి యూజ్ అవుతుంది, అందుకే షేర్ చేయండి. షేర్ చేసి వీడియో లైక్ చేయండి. తప్పకుండా మీకు ఏదైనా ఇలా అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటూ ఉంటాయి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.